श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalashriartemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। त्रिकला ज्ञानोलोनिकी सुस्वागतम। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। नवरात्रि कोलुवुलो नवतत्वं कूडा दागि उंदी। నవ అన్నది కొత్తదనానికి నాంది, నవ అంటే 9 అనే సంఖ్యకు కూడా సంకేతం అది. నవమి అన్నది కూడా ఆ 9వ ఆధిపత్యం కలిగినదే. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహ తత్వం అది. పరమాత్మ అంశమైన సంఖ్య ఏదయ్యా అంటే 9. అందుకని నవగ్రహాలు 9 ఉంటాయి. ఒక తల్లి కూడా జన్మ ఇవ్వాలంటే గర్భంలో కూడా 9 మాసాలు మోయవలసి ఉంటుంది. ఆ 9 మాసాల నుండి గర్భం నుండి బయటపడ్డ తర్వాత 9 నెలల పాటు ఆ బిడ్డ కూడా బాలారిష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి బాలారిష్టాలకి అధిదేవత కూడా ఒక శక్తిమాత ఉంది. ఆమె ఎవరయ్యా అంటే షష్ఠీ దేవత. ఆ దేవత ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి మొదటి భార్య దేవసేన. అందుకని కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామితో ఉన్న అమ్మవార్లు అటు ఇటు ఉన్న చిత్రాన్ని ఇంట్లో పెడితే బాలారిష్టాలన్నవి కలుగవు. ఆ దేవసేన ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే ఆ రూపం కనిపిస్తుందో, అక్కడంతా బాలారిష్టాలనే దుష్ట శక్తులు ఆ ఇంట్లోనికి ప్రవేశించవు. ఆ ఉద్దేశ్యంతోనే బ్రహ్మీ ముహూర్తంలో చిత్రాలు చిత్రించేటప్పుడు ఆ దేవసేన యొక్క మంత్రాన్ని పఠిస్తూ చిత్రాన్ని చిత్రించాలి. ఆ బాలారిష్టాలు ఏ ఇంటా ప్రవేశించకుండా ఉండాలని పూజించాలి. కుజదోషం రాకుండా చూడయ్యా, ఓ సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయ, ఈ ఇంట్లోని కుజదోషాలన్నిటినీ తొలగించు, పాపాలన్నింటినీ పటాపంచలు చేసి, వివాహ ఆలస్యాలు కలగకుండా సమయానుకూలంగా వారికి మంచి జ్ఞానాన్ని ప్రసాదించు అని వేడుకుంటూనే ఒక చిత్రాన్ని కూడా చిత్రించాలి. ఆ చిత్రంలోని అమ్మవారు దేవసేన ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లోనికి 100% బాలారిష్టాలన్నవి ప్రవేశించవు. దయచేసి ఇది గుర్తుంచుకోండి. ఆ షష్ఠీదేవి యొక్క మంత్రాన్ని మరొక కార్యక్రమంలో తెలుపుతాను. ఇప్పుడు నవశక్తి తత్వముతో
నవ సోపానాలు ఎందుకు అమర్చారు, ఆ నవగ్రహ అనుగ్రహ తత్వాలు ఎలా మనకు అందుతున్నాయి, నవరత్న ధారణ ద్వారా అందుతుందా, నవరంగుల ద్వారా అందుతుందా, మన నవరంధ్రాల నుండి అందుతుందా, ఆ నవశక్తులు నవమాతలు మనకు ఏ విధంగా అనుగ్రహ తత్వాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు, ప్రసాదిస్తున్నారు, ఆ చైతన్యంతో మన నవశక్తి తత్వముతో నవ ఆవరణములతో కూడా ఈ శ్రీచక్ర ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఆ నవరాత్రి తత్వాన్ని తెలిపేది, నవశక్తుల తత్వాన్ని తెలిపేది, నవ గ్రహ అనుగ్రహ తత్వాన్ని తెలిపేది అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఒక మనిషి కదలికలు మొత్తమే నవగ్రహ అనుగ్రహ తత్వంతోనే ఉంటుంది. అందుకనే ఈ బొమ్మల కొలువు పెట్టేటప్పుడు 9 మెట్లు అమర్చి ఆ తర్వాత ఒక్కొక్క పద్ధతిలో బొమ్మల కొలువు అమరుస్తుంటారు. 9 మెట్లు ముఖ్యంగా తెలిపేది ఏంటంటే, మనిషి తనను తాను మంచిగా మలచుకొని ఆత్మపరంగా ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ వెళ్ళి 8వ మెట్టును దాటి 9వ మెట్టు పరమాత్మ అంశాన్ని చేరి అక్కడ నుండి లయం కావాలి, ఆ దేవుడిలో మోక్షతత్వంతో లయం కావాలి. ఆ అధిరోహణ తత్వమే, ఆ ఆరోహణ తత్వమే ఈ మెట్ల యొక్క సంకేతము, బొమ్మల కొలువు యొక్క సంకేతము, పరమార్థము, అర్థము. మొదటి మెట్టులో ఎలాంటి విగ్రహాలు ఉండాలి? మొట్టమొదటి ఏకైక సెన్స్ కల గడ్డి, వృక్షాలు ఇటువంటి బొమ్మలు మాత్రం మొదటి మెట్టులో అమర్చాలి. 2వ మెట్టులో చీమలు, చిన్ని చిన్ని ప్రాణులు, నత్తగుల్లలు, చేపలు ఇలాంటివి అమర్చాలి. 3వ మెట్టులో నత్తగుల్లలు, శంఖములు ఇటువంటివే అమర్చాలి. ఇది 2వ సెన్స్ కలిగిన సృష్టి కార్యక్రమ జీవరాశులు. ఇక 3వ మెట్టులో 3వ సెన్స్ కలిగిన చీమలు లాంటి చిన్ని చిన్ని ప్రాణులు ఏ విధంగా ఆవిర్భవించాయో, చేప, చీమలు, చిన్న చిన్న జలరాశులు అటువంటివి 3వ మెట్టులో అమర్చాలి. 4వ మెట్టులో ఎండ్రకాయలు, డాల్ఫిన్, తాబేలు ఇటువంటివి బొమ్మలను అమర్చి ఆరాధించవచ్చు. ఆ తర్వాతది 5వ మెట్టు. 5 సెన్సులు కలిగిన జంతువులు, పక్షులు ఇత్యాది బొమ్మలన్నీ మనం 5వ మెట్టులో అమర్చుకోవచ్చు. ఆ తర్వాతదే 6వ మెట్టు. ఈ 6వ మెట్టు అన్నది మనిషి 6 గుణాలను తెలియజేసేది, షట్కోణ తత్వముతో ఉన్నది, ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగిన తత్వము కలది, సంతాన ప్రాప్తికి ముఖ్య కారకమైనది. ఈ 6వ మెట్టులోనే మనుష్యుల యొక్క విగ్రహాలని నూతన వధూవరులు కానివ్వండి, బాలలు కానివ్వండి, చిన్న చిన్న రూపాలతో ఉన్న స్త్రీలను, ఇలా మానవుల యొక్క ప్రతీకలు ఏవి ఉన్నాయో అవన్నీ 6వ మెట్టులో మనం అమర్చి ఆరాధించవచ్చు. 7వ మెట్టు. 7వ సంఖ్య అంటేనే స్పిరిచువల్ నెంబర్ 7. 7 ఈజ్ హెవెన్ అన్నారు. ఇక్కడే మనిషి యొక్క జ్ఞానానికి ఎదుగుదల తెలిపేది. సప్తమ స్థానము అటువంటి పవిత్రమైనది. ఆ సప్తమ స్థానము, ఆ మెట్టులో మనిషి జ్ఞానాన్ని పెంపొందించుకొని యోగతత్వములో నడిచినప్పుడు 7వ చక్రానికి అధిరోహించి, అంటే సహస్రం 7వ స్థానము, షట్చక్రాలను జయించి కుండలినీ శక్తిని 7వ స్థానంలో నిలపగలిగి ఆ శక్తిమాతను దర్శించుకున్నవాడే మహాయోగి. అటువంటి యోగుల విగ్రహాలను, ఋషులను, ఇటువంటి మూర్తులను 7వ మెట్టులో మనం అమర్చాలి. ఇక 8వ మెట్టు.
ఈ ఎనిమిదవ మెట్టులో ఆ దేవతల యొక్క అవతార మూర్తులను అమర్చాలి, సద్గురువులను అమర్చాలి, సాయిబాబా, శ్రీకృష్ణుడు, అష్టదిక్పాలకులు, ఇటువంటి రూపాలని ఆ ఎనిమిదవ మెట్టులో అమర్చి ఆరాధన చేసుకోవాలి. తొమ్మిదవ మెట్టు ఆఖరి మెట్టులో మనం ముఖ్యమైన శక్తిమాతని మధ్యప్రదేశంలో అమర్చి ఆ తల్లికి అటు ఇటు త్రిమూర్తులను, ఆ త్రిమూర్తులకు భార్య సమేతంగా ఉన్న సరస్వతి, లక్ష్మీ, పార్వతి లాంటి శక్తిమాతల్ని కూడా అమర్చాలి. వీరు తొమ్మిదవ మెట్టులో అతి ఉన్నత స్థానంలో, తొమ్మిదవ ఆవరణంలో మోక్షస్థానాన దర్శనం ఇచ్చేలాగా కనిపించాలి. ఈ విధంగా తొమ్మిది మెట్లను ఎక్కి నవ ఆవరణాలను దాటి ఆత్మపరంగా మనం ఆ తల్లిలో లయం కావాలి, మోక్షాన్ని సంపాదించుకోవాలి అనే జ్ఞాన సంకేతమే బొమ్మల కొలువు. అటువంటి అద్భుత అర్థము, పరమార్థము, నిగూఢ అర్థము ఈ బొమ్మల కొలువులో దాగి ఉంది. ఇటువంటి అతి మహిమాన్వితమైన, శక్తివంతమైన నవ ఆవరణ తత్వముతో, మెట్లతో బొమ్మల కొలువును పెట్టే ఆచారము, నవరాత్రులు, ఆ పరమార్థము మన పండుగలలోనే దాగి ఉంది. నిజమైన కళాపోషణకు విలువనిచ్చేదే ఈ నవరాత్రులు. రూపారాధన జరిగేది కూడా ఈరోజే. కాబట్టి ఇటువంటి పవిత్రమైన దినాన ఆ దేవతామూర్తుల్ని ఆరాధిద్దాం, వారి యొక్క శక్తి తరంగాల్ని అందుకొని అందరం ఒక్కొక్క మెట్టును అధిరోహించి ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. తొమ్మిది ఆవరణల గురించి స్త్రీచక్ర తత్వముతో దాగిన అతి శక్తివంతమైన నవశక్తి తత్వాన్ని గురించి తెలుసుకుంటూ పదవ తత్వాన్ని కూడా సాధించగలిగితే అదే విజయం. ఒక మనిషి మోక్షస్థానాన్ని అధిరోహించినట్లు ఒక సంకేతం అది. అటువంటి అతి పవిత్రమైన సంఖ్య 10, అదే విజయదశమి. ఆ విజయదశమి 10 తత్వాన్ని సూచించే నిగూఢార్థం ఏంటంటే దశావతార తత్వము. దశ మహావిద్యలు, దశావతారాలకు ఉన్న పరమార్థాన్ని ఆ రెండింటికి ముడిపెట్టి నాకందిన జ్ఞానాన్ని ఈరోజు ఈ అతి పవిత్రమైన దసరా సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. దశ అవతారములు భగవంతుడు దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు అవతరించినట్లే ఆ దేవుడు ఎలా అవతరించాడో అదేవిధంగా దేవి కూడా దశ మహావిద్యలతో అవతరించింది. పాడ్యము నుండి దశమి వరకు దాగిన రహస్యం అది. చంద్రుడు అంటేనే జ్యోతిష్య శాస్త్రంలో తల్లి, మాతృస్థానము. అటువంటి మాతృస్థానము దినదినాభివృద్ధి చెందాలన్నా, ఆ తల్లి యొక్క దీవెనలు అందుకోవాలన్నా నిత్యం మనం ఆ మాతనే కాదు మనకు జన్మనిచ్చిన తల్లిని కూడా ఆరాధించాలి, వారి దీవెనలు అందుకోవాలి. మరొక రకంగా చెప్పాలంటే ఆత్మకారకుడు చంద్రుడే. అటువంటి చంద్రుడు ఆ మాతృస్థానంలో ఉన్నాడు. ఆ మాతృస్థానము చంద్రతత్వం కాబట్టి ఆ తల్లి పాడ్యము నుండి, క్షయము నుండి వృద్ధి చెందుతూ దశమి వరకు ఎలా మనిషి యొక్క ఉన్నత స్థితికి కారకురాలవుతుందో తెలియచేసే నిగూఢార్థం కూడా ఇప్పుడు చెప్తున్నాను. దశావతారాలు ఎక్కడో ఉంది, దశ మహావిద్యలు ఎలా కలుస్తుంది అని అనుమానం రావచ్చు.
నా పరిశోధనలో ఈరోజు ముఖ్యమైన నవశక్తి ఆవరణల నుంచి ఈ నవ అవతారముల తర్వాత దశ అవతారము కల్కి అవతారము మొట్టమొదటి జీవి ఆవిర్భావము మత్స్య తత్వముతో ప్రారంభమైంది ఆ శ్రీహరితో ఆ శ్రీహరి అంశముతో ప్రారంభమైంది చివరికి గురముపై తెల్లటి పంచకళ్యాణిపై వీరవిహారం చేస్తూ పైకి దూసుకెళ్ళే తత్వాన్ని జ్ఞాన తత్వాన్ని మోక్ష తత్వాన్ని తెలియజేస్తుంది ఈ దశావతార తత్వములో సోపాన విధానం అది అదే విధంగా దశ మహావిద్యలు ఉన్నాయి అవతార తత్వం ఏమిటి దేవీ అవతారాలని చెప్పవచ్చు కదా దశ అవతారాలని చెప్పవచ్చు కదా అని కొందరికి అనుమానం రావచ్చు దేవి యొక్క స్త్రీ తత్వాన్ని విద్యలనే పిలుస్తారు కానీ అవతార తత్వం అని చెప్పరు తాంత్రిక విద్యలలో అతి ముఖ్యమైనది ఇది అటువంటి దశ మహావిద్యలు ఆ దశ అవతారాలకు ఎలా ముడిపడిందో నేను ఇప్పుడు వివరించి మీకు తెలియజేస్తున్నాను చంద్రుడి యొక్క షోడశ కళలు ఏ విధంగా వృద్ధి చెందుతున్నాయో ఆ అమ్మవారు కూడా కాళీ తత్వముతో కాళీ అన్నది చీకటి తత్వము నలుపుకు సంకేతము అటువంటి చీకటి తత్వము నుండి ఆ అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా పదవ అవతారంగా ఎలా విరాజిల్లుతుందో ఇప్పుడు తెలియజేస్తున్నాను ఆ దేవదేవి రాత్రి రూపం కలది చంద్ర శిరోభూషణం కలది నక్షత్ర హారాన్ని ధరించినది ఆ తల్లి దేవీ తత్వముతో జగన్మాతయై ముగ్గురమ్మల తల్లిగా ఓం అనే అకార ఉకార మకార తత్వముతో ఆ నారాయణుడు దశ అవతారములను ఏ విధంగా స్వీకరించి అవతరించి దుష్ట శిక్షణ చేశాడో నారాయణి అనే తత్వముతో ఆ అమ్మ కూడా దుష్ట శిక్షణకు అవతరించింది మొట్టమొదటి అవతారము మత్స్య అవతారం అయితే నారాయణి మత్స్య అవతార అంశమైన కేతుతత్వానికి అధిదేవతగా ధూమకేతువుకు సంకేతంగా మొట్టమొదటి దశమహావిద్య తత్వముతో ధూమవతిగా అవతరించింది ఆ ధూమవతే మత్స్యతత్వముతో ధూమవతి అని నామముతో విరాజిల్లుతుంది ఓంకారములో మూడు అక్షరాలు దాగి ఉన్నాయి అకారాది ఉకారాది మకారాది శక్తులతో ముగ్గురు అమ్మలు అందులో తిష్ట వేసుకొని అనుగ్రహ తరంగాల్ని అందిస్తూ వస్తున్నారు అందుకే మూడవ సంఖ్యకు అధిదేవతగా జ్ఞానకారకుడైన దక్షిణామూర్తి నిత్యం గురువుగా ఆరాధించబడుతూ గురుతత్వముతో జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ప్రసాదిస్తూ గురుబలం లేని వారికి గురు అనుగ్రహం కలిగేలా చేసి ఉద్యోగాల్లో కానివ్వండి విద్యలో కానివ్వండి వివాహంలో కానివ్వండి గురుబలం లేకుంటే ఏ పనిని మనం సాధించలేము అటువంటి సంఖ్య గురు సంఖ్య మూడు ఆ మూడవ సంఖ్యే త్రిశక్తి ముద్రతో ఇప్పుడు నేను చిత్రించి చూపిస్తున్నాను అజ్ఞానాన్ని అసురతత్వాన్ని జయించే విజ్ఞాన ముద్ర ఇది మూడవ సంఖ్యకు అధిదేవత అయిన దక్షిణామూర్తి పరిపూర్ణ జ్ఞాన సంఖ్య ముద్ర ఇది ఓంకార సంఖ్య ఇది విహంగ సంఖ్య ఇది అటువంటి త్రిశూల ముద్ర సంఖ్య కూడా ఆ సంఖ్యతో ఇప్పుడు మీరు చూస్తున్నది త్రిశూల తత్వంతో ఉన్న ఓంకార ఆకారం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం విమానస్తే బ్రహ్మాణి రూపధారిణి
ఈ మూడు అన్న సంఖ్య విహింగ ఆకారమై పక్షిరూపమై అతి ఉన్నతమైన స్థాయిలో విహరిస్తూ ఉంటుంది. ఒకరు విజయ పతాకాన్ని ఎగరేయాలన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం కావాలి. ఆ విజయ పతాకానికి ఇలా మూడవ సంఖ్యనే ఆకారంగా తీసుకుంటాం. దాన్నే ఇలా తీసుకొస్తే ఇది విజయ పతాకంగా మారింది. ఇందులోనే మూడు అన్న సంఖ్య కూడా దాగి ఉంది. ఈ విధంగా మూడవ సంఖ్యలో అనేకానేక యంత్రతంత్ర మంత్ర శక్తులున్నాయి. ఆ మూడు ఇలా తిరగేస్తే పద్మం కూడా సాక్షాత్కరిస్తుంది. ఆ పద్మమే శ్రీలక్ష్మి నివాసిని అని పద్మాలయ తత్వాన్ని సూచిస్తుంది. ఇలా మంగళకరమైన ముద్రలు అనేక అనేకం ఉన్నాయి. ముందు ముందు కార్యక్రమాల్లో వాటినన్నింటినీ క్రోడీకరించి మరిన్ని గుప్తతరమైన అదృష్టకరమైన తరంగాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఈ పక్షి యొక్క రూపం ఏ విధంగా ఆకాశ గమనం చేయగలుగుతుందో మన మనోవేగం కూడా